తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక నందమూరి తారక రామారావు గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమిడిగానే కాదు రాజకీయాల్లో నిండు పున్నమి చంద్రుడిగా వెలుగొంది పలు సంచలనాలు సృష్టించి తెలుగు నాట చరిత్ర పుటల్లో మహోన్నతుడిగా నిలిచారు ఆ మహనీయుడు తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నలభై ఏళ్లు పూర్తయింది పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిదిన తొలిసారిగా ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారం చేశారు సినిమా రంగాన్ని వదిలి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే దశాబ్దాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని ఓడించి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు పసుపు జెండా చేతపట్టి చైతన్య రథమెక్కి ఊరువాడా తిరిగి ప్రతి ఇంటిని పలకరించి తెలుగుదేశం పార్టీని ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకువచ్చి ప్రభంజనం సృష్టించారు అంతేకాదు స్వీకార వేదికను మార్చారు చరిత్రలో తొలిసారిగా ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా రాజ్ భవన్ లో కాకుండా హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజల మధ్య అచ్చ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు కొత్త చరిత్రకు నాంది పలికారు ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంతో తెలుగు నాట ప్రజల్లో రాజకీయ చైతన్యం పెల్లుబికింది అయితే ఎన్టీఆర్ గారు తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రావడం ఒక అయితే ఆయన స్పీచ్లు చైతన్య రథంతో పాటు మరో ముఖ్య అంశం కూడా ఉంది అదే పసుపు జెండా అప్పటికీ ఇప్పటికీ ఆ పసుపు జెండాను చూస్తే టీడీపీ అభిమానులకు ప్రతి కార్యకర్తకి రోమాలు నిక్కబడుస్తాయి జాతీయ జెండా తరువాతి ప్రాధాన్యం ఆ పసుపు జెండాకే ఇస్తారు నిజమైన కార్యకర్త కేవలం కార్యకర్తలకే కాదు ఆనాటి రాజకీయ ఓర్వడ్లో ఆ పసుపు జెండా ప్రాధాన్యం అంతా ఇంతా కాదు పసుపు జెండా నినాదమే చాలా మందికి వేదమైంది కూడా ఈ నేపథ్యంలో అసలు తెలుగుదేశం జెండా ఎలా రూపొందించారు రూపకర్త ఎవరు అందులోని అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం తెలుగుదేశం జెండా గురించి చూస్తే ఆ జెండాలో నాగలి ఇల్లు శ్రామిక చక్రం ఉంటాయి టీడీపీ నినాదం కూడా కూడు గూడు గుడ్డ ఉపాధి అన్నదాత లేని ప్రపంచాన్ని మనం ఊహించలేం వ్యవసాయమే జీవితంగా జీవితమే వ్యవసాయంగా భావించి లాభనష్టాలతో సంబంధం లేకుండా సాగునే పవిత్రంగా భావించే అన్నదాతకు నాగలి చాలా ప్రాధాన్యమైంది ఏరువాక సాగాలన్న నాగలి కర్రు చాలా ముఖ్యం రైతన్నలకు అండగా ఉండడం రైతన్నల సంక్షేమం లక్ష్యంగా రూపుదిద్దుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేందుకు తెలుగుదేశం జెండాలో నాగలి గుర్తు పెట్టారు పచ్చదనం పంటలతో ఎప్పుడూ కలకల్లాడాలనే ఉద్దేశంతో నాగలి ఆకుపచ్చ రంగులో పెట్టారు ఇక రెండోది తెలుగుదేశం జెండాలో ఇల్లు కూడా కనిపిస్తుంది ఆ నాటి పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి ఏపీలో దాదాపు సగం మందికి పక్కా ఇల్లు ఉండేవి కాదు కనీస గూడు కూడా ఉండేది కాదు బడుగు బలహీన అనగారిన వర్గాలకు పేదలకు ఇళ్ల నిర్మాణం లాంటి మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని చెప్పేందుకు టీడీపీ జెండాలో ఇల్లు కూడా ఉంటుంది కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరికీ ఇళ్ల నిర్మాణం లక్ష్యమని తెలుపు రంగులో ఆ ఇల్లు మనకు జెండాలో కనిపిస్తుంది ఇక మూడోది శ్రామిక చక్రం అదే ప్రగతికి చిహ్నం కూడా ప్రపంచం ప్రగతి వైపు కదలాలంటే శ్రామిక చక్రంతోనే సాధ్యం సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులు శ్రామికుల హక్కుల పరిరక్షణతో పాటు అభివృద్ధిలో వారి భాగస్వామానికి గుర్తుగా శ్రామిక చక్రం టీడీపీ జెండాలో ఉంటుంది ఇక కార్మికులు అంటేనే ఎరుపు రంగు తన రక్తాన్ని శ్వేదంగా మార్చి ఉత్పాదక రంగాన్ని ముందుకు తీసుకెళ్లే శ్రమైక జీవులకు కూడా తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పే లక్ష్యంతో ఏర్పాటైంది నిరంతరం అభివృద్ధి లక్ష్యంగా కూడా పార్టీ ఏర్పాటైందని చెప్పేందుకు టీడీపీ జెండాలో శ్రామిక చక్రం కనిపిస్తుంది ఇక నాలుగోది పసుపు రంగు భారతీయ మహిళలకు పసుపు కుంకుమలు అంటే ఎంతో ప్రాధాన్యం పసుపు రంగు శుభ సూచకం కూడా శ్రామిక చక్రంలో ఎలాగూ ఎరుపుంది మహిళలకు పార్టీ తొలి ప్రాధాన్యమిస్తుందని చెప్పేందుకు పసుపు రంగును కూడా ఎంచుకున్నారు ముందే పార్టీ అజెండాలో ఓ అంశాన్ని పొందుపర్చారు ఎన్టీఆర్ గారు ఆస్తి హక్కుల్లో పురుషులతో సమానంగా స్త్రీలకు వాటా పసుపు కుంకుమల కింద ఇచ్చిన ఆస్తులపై స్త్రీకి పూర్తి హక్కులు కల్పించడం లాంటి అంశాలు పెట్టారు పసుపు రంగు కూడా అందుకు ఎంచుకున్నారు అంతేకాకుండా పసుపు రంగు విజయానికి సంకేతం చిమ్మ చీకట్లోనూ కళ్ళు మినుముట్లు గొలిపే వెల్తుర్లో పసుపు రంగు త్వరగా కనిపిస్తుంది ఇతర రంగులతో పోల్చితే తెలుపు రంగు తరువాత త్వరగా రిఫ్లెక్ట్ అవుతుంది ఇక ఎన్టీఆర్ గారికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం కూడా అందుకే పసుపు రంగునే ఎంచుకున్నారు పూర్తిగా పసుపు రంగు కాకుండా ఇళ్లల్లో వినియోగించే పసుపు రంగు వచ్చేలా కొంచెం ఆరెంజ్ను మిక్స్ చేశారు ఇవి టీడీపీ జెండాకు సంబంధించిన ప్రాధాన్య అంశాలు ఇక జెండా రూపకల్పన ఎవరు చేశారు అనే అంశానికి వస్తే టీడీపీ జెండా రూపకర్త ఎవరు అనే విషయం చాలా మందికి తెలియదు టీడీపీ జెండాను రూపకల్పన చేసింది కేత సాంబమూర్తి గారు ఈయన పంతొమ్మిది వందల ఇరవై మూడులో పాలకొల్లు ప్రాంతంలో పుట్టారు సిమెంట్ నిర్మాణాలతో మొదలుపెట్టి శిల్పిగా ఎదిగారు తులసి కోటలు స్వాగత తోరణాలను నిర్మించడంతో పాటు చిత్రకళలోనూ నైపుణ్యముండేది అప్పటికే పేరున్న చిత్రకారులైన రామలింగేశ్వరరావు గోపాలకృష్ణమాచార్యుల వద్ద శిక్షణ పొందారు అదే సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న పత్తేపురం మూర్తిరాజు గారు అందరికీ ఆప్తులుగా ఉండేవారు మూర్తిరాజు గారంటే ఆయన పూర్తి పేరు చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు గారు ఆ టైంలో ఆయన విద్య ప్రదాతగా ఉండడంతో పాటు అభ్యుదయవాదిగా పేరుంది ఎంతోమందికి సహాయ సహకారాలు అందించిన వ్యక్తిగా పేరుంది అప్పట్లోనే పద్దెనిమిది వందల ఎకరాల భూమిని పేదల సంక్షేమం ఇళ్ల నిర్మాణం భూ పంపిణీ కోసం ప్రభుత్వానికి దారాదత్తంగా ఇచ్చారు ఓ సందర్భంలో మూర్తిరాజు గారి పుట్టినరోజున మాటల సందర్భంలో చిత్రకళలో మరింత నైపుణ్యం సాధించాలని ఉందని సాంబమూర్తిగారు మూర్తిరాజుగారికి చెప్పారు దీంతో మూర్తిరాజుగారు సాంబమూర్తిగారిని ముంబైలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్కి పంపించారు అక్కడ పోస్టర్ డిజైనింగ్ చిత్రకళలో మంచి నైపుణ్యం సాధించారు ప్రస్తుతం ఫోటోషాప్ మోషన్ గ్రాఫిక్స్ ఇల్లస్ట్రేటర్లు అందుబాటులో ఉన్నాయి కానీ అప్పట్లో అంతా మాన్యువల్ గానే ఊహాజనితంగా పోస్టర్స్ రూపొందించేవారు ఆ కళలో నైపుణ్యం సాధించారు సాంబమూర్తి గారు అక్కడ సర్టిఫికేట్ పొందాక మూర్తిరాజు గారి సూచనతో సినిమా నిర్మాణంలో ఉన్న శర్మ గారి వద్ద అసిస్టెంట్ గా చేరారు అక్కడ పోస్టర్ డిజైన్ లో పేరు వచ్చింది ఎస్వీఎస్ రామారావు కాకుమాన్ నాగేశ్వరరావు గారి వద్ద ఆర్ట్ డైరెక్షన్ పబ్లిసిటీ డిజైన్ నేర్చుకున్నారు పుస్తకాలకు నవలలకు కవర్ డిజైనింగ్ చేసేవారు పంతొమ్మిది వందల నలభై ఏడులో గొల్లభామ సినిమాకు పోస్టర్ డిజైన్ సామమూర్తి గారు చేసింది దాదాపు ఆరు వందల సినిమాలకు పైగా పనిచేశారు కవర్ డిజైన్లు ఆయిల్ పెయింటింగ్స్ పోస్టర్ డిజైన్స్ ఇలా పలు అంశాల్లో పేరుగాంచారు ఆ తరువాత ఎన్టీఆర్ గారి సోదరుడు సారథ్యం వహించిన నేషనల్ ఆర్ట్స్ థియేటర్కి కూడా పలు సినిమాలకు పనిచేశారు బ్రహ్మర్షి విశ్వామిత్రకు స్వయంగా ఎన్టీఆర్ గారు పిలిచి పబ్లిసిటీ డిజైనర్ బాధ్యతలు అప్పగించారు అయితే పంతొమ్మిది వందల అరవైలో వచ్చిన భట్టి విక్రమార్క సినిమా తరువాత ఆయన వ్యక్తిగత కారణాలతో సినిమా రంగానికి కొంత దూరంగా జరిగారు అప్పటికి పాలకొల్లకు చెందిన పబ్లిసిటీ డిజైనర్ల సంస్థ సరాగంకి చాలా పేరుంది ఆ సంస్థ పేరు కూడా ముగ్గురి పేర్లతో ఏర్పడింది అంటే సత్యనారాయణమూర్తి రామారావు గంగాధరం కలిసిపెట్టిన సంస్థ కావడంతో వారి పేర్లలోని మొదటి అక్షరాలను సంస్థగా పెట్టారు ఆ సంస్థకు సాంబమూర్తిగారు సహకారం అందించారు ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ కు కూడా తోడ్పాటును అందించారు తెలుగు చిత్రసీమలో ఎందరికో మార్గదర్శిగా మారిన సాక్షి సినిమా పబ్లిసిటీ డిజైనర్ అయిన ఈశ్వర్ గారికి ఒక రకంగా సాంబమూర్తి గారు మార్గదర్శి అని చెప్పవచ్చు ఇక సినిమాల నుండి దూరమయ్యాక ఎన్టీఆర్ గారు సాంబమూర్తి గారు కనిపిస్తే అప్పుడప్పుడు పలకరించేవారు ఇక రాజకీయ పార్టీ పెట్టాలని ఎన్టీఆర్ గారు భావించాక పలు చర్చల తరువాత అజెండా రూపొందించారు పార్టీ సిద్ధాంతం కూడా ఖరారైంది ఆ టైంలో తెలుగువాడి పౌరుషానికి ప్రతీకగా ఒక జెండా రూపొందించాలని భావి తరాలకు కూడా అది మార్గదర్శి కావాలనే విధంగా ఉండాలని అనుకున్నారు ఎన్టీఆర్ గారు చాలా మంది వేర్వేరు పేర్లు చెప్పిన ఎన్టీఆర్ గారు సాంబమూర్తి గారిని హైదరాబాద్ లోని తన ఇంటికి పిలిపించి తన పార్టీ సిద్ధాంతం గురించి చెప్పారు రెండు రోజుల్లో జెండా రూపకల్పన చేయాలని అడిగారు సమయం తక్కువే అయినా ఎన్టీఆర్ గారి లాంటి వ్యక్తి పిలిచి మరీ అడగడమే గొప్ప బహుమతి అని భావించిన సాంబమూర్తి గారు రెండు రోజుల్లోనే నిద్రపోకుండా ఒకే ఒక కాన్సెప్ట్ని ఎంచుకున్నారు ఆ ఒక కాన్సెప్ట్తో మంచి ముహూర్తం చూసుకొని ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్లారు అక్కడ చాలా మంది ఉన్న అందరినీ బయటకు పంపించాక ఓ పేపర్ పై తాను వేసిన ఆర్ట్ని ఎన్టీఆర్ గారి ముందు ఉంచారు సాంబమూర్తి గారు వాస్తవానికి ఎన్టీఆర్ గారు ఇంకా ఏమేం డిజైన్స్ చేశావు అని అడుగుతారేమో అనుకున్నారు సాంబమూర్తి గారు కానీ ఆ డిజైన్ చూడగానే ఎన్టీఆర్ గారు తన చైర్లోంచి లేచి సాంబమూర్తి గారిని హక్ చేసుకున్నారు నేను మనసులో అనుకున్న విధంగానే ఈ జెండా గుర్తులు రూపొందాయి అన్నారట అప్పటికే నాగలి అవుట్లైన్ ముదురు ఆకుపచ్చ రంగు ఇంటికి తెలుపు ఇంటి లోపల ముందర ఆకుపచ్చ రంగు శ్రామిక చక్రానికి అంటే ఇరుసుకి ఎరుపు రంగు వేసుకొచ్చారు అవి ఎన్టీఆర్ గారికి బాగా నచ్చడమే కాదు రియాలిటీగా ఉన్నాయి జెండా రంగు ఒక్కటే మిగిలింది మహిళా మనులకు అత్యంత ప్రీతిపాత్రమైన శుభ సూచకమైన పసుపు రంగును ఎంచుకున్నారు అక్కడికక్కడే జెండాకు పసుపు రంగు వేయించారు కేవలం రెండు గంటల్లోనే జెండా ఫైనల్ చేసేశారు అలా పసుపు జెండా అప్పట్లో తెలుగువాడి ఆత్మగౌరవ నినాదానికి చిహ్నంగా మారింది జెండాలోని రంగులైన పసుపు ఎరుపు రంగులనే పార్టీ కరపత్రాలకి బ్యాడ్జీలకు వాడేవారు తెలుగుదేశం పిలుస్తోంది రా కదల్రా అనే అక్షరాలు తెలుగువారిని ముఖ్యంగా తెలుగుంటి మహిళలను చాలా ప్రభావితం చేశాయి ఇక పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిదిన పార్టీ అధికారంలోకి వచ్చింది ఎన్టీఆర్ గారు సీఎం అయ్యారు ఎన్టీఆర్ గారు సీఎం అయ్యాక కూడా చాలాసార్లు సాంబమూర్తి గారిని కలిశారు చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు రాజకీయాల్లోకి రావాలని ఎన్టీఆర్ గారు అడిగినా గారు తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని చెప్పారు లేకపోతే అప్పట్లోనే ఆయనకు పదవి ఇచ్చేందుకు ఎన్టీఆర్ గారు సిద్ధమయ్యారు ఇక బసవరామ తారకం గారు కాలం చేసిన టైంలో ఎన్టీఆర్ గారు చాలా బాధలో ఉన్నారు ఆ టైంలో సాంబమూర్తి గారు వెళ్ళారు సాంబమూర్తి గారిని చూసి ఎన్టీఆర్ గారు తనకు జీవితాంతం గుర్తుండేలా నిరంతరం తోడుండేలా తన భార్య ప్రతిరూపాన్ని రూపొందించి ఇవ్వాలని అడిగారు ఎన్టీఆర్ గారు దీంతో ఐదు అడుగుల ఎత్తు ఉండేలా చిత్రాన్ని వేసి ఇచ్చారు గారు ఇప్పటికీ హరికృష్ణ గారింట్లో ఉండే బసవరామ తారకం గారి పెయింటింగ్ కూడా సాంబమూర్తి గారు వేసిందే అలా ఎన్టీఆర్ గారు బసవరామ తారకం గారు కలిసి ఉండే ఫోటోను రియాలిటీకి దగ్గరగా ఉండేలా రూపొందించి బహుమతిగా ఇచ్చారు సాంబమూర్తి ఎన్టీఆర్ ని రాముడిగా శ్రీకృష్ణుడిగా చూపించే ఫోటోను వేశారు ఎన్టీఆర్ గారితో పాటు డివిఎస్ రాజుగారి లాంటి వారి ఇళ్లలోనూ ఇప్పటికీ ఆ పెయింటింగ్స్ ఉన్నాయి కేత సాంబమూర్తి గారి రెండో కుమారుడి వివాహానికి ఎన్టీఆర్ గారు హాజరయ్యారు గారి భార్యకు బైపాస్ సర్జరీ టైంలో ఏ ఖర్చు లేకుండా వైద్యం చేయించారు ఎన్టీఆర్ గారు అలా ఎన్టీఆర్ గారితో గారికి చాలా అనుబంధం ఉండేది ఎన్టీఆర్ గారు చనిపోయాక మూడేళ్లకు గారు కూడా కాలం చేశారు అయితే ఆ కుటుంబంతో టీడీపీకి ఇప్పటికే అనుబంధం ఉంది ఇవి టీడీపీ జెండా రూపకల్పనకు సంబంధించిన అంశాలు